మయూరి, రేపు ఉదయం మన మృగరాజు జన్మదినం. సింహం దగ్గరకు అడవిలోని జంతువులు, పక్షులు వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాయి. అలాగే అందరినీ అలరించడానికి మృగరాజు సమక్షంలో నువ్వు నాట్యం చేయాలి. నిన్ను రేపు చక్కగా ముస్తాబయ్యి ఉదయాన్నే రమ్మని చెప్పారు మృగరాజు. అలాగే కాకిమామ, నేను ఉదయాన్నే మృగరాజు గృహ దగ్గరకు చేరుకుంటాను. మయూరికి పెందలాడే నిద్ర లేవడం అలవాటు లేదు. కానీ మృగరాజు పుట్టినరోజున నాట్యం నిమిత్తం వెళ్ళాలి కాబట్టి సమీపంలో ఉన్న కుందేలును పిలిచి, కుందేలు మామ, నేను రేపు మృగరాజు జన్మదిన వేడుకలకు ఉదయాన్నే వెళ్ళాలి. త్వరగా నిద్రలేచే అలవాటు నాకు లేదని నీకు తెలుసు కదా, అందుకే నన్ను వేకువజామునే నిద్ర లేపవా? అలాగే మయూరి. ఎలాగో నన్ను కుందేలు మామ, సమయానికి నిద్ర లేపుతానని భరోసా ఇచ్చారు కదా, ఇప్పుడు హాయిగా నిద్రపోతాను. మృగరాజు పుట్టినరోజు సందర్భంగా గుహ దగ్గరికి జంతువులు, పక్షులు చేరుతున్నాయి. కానీ మయూరి జాడలేదు. మృగరాజు మయూరి కోసం ఎదురు చూడసాగారు. సమయం మీరిపోతుంది, మయూరి గుహ దగ్గరకు రాలేదు. కాకి మృగరాజు పరిస్థితిని గమనించి వెంటనే మయూరి నివాసం దగ్గరకు వెళ్ళింది. నెమలి జాడ కనిపించలేదు. ఆ నివాసం దగ్గర కాకి గట్టిగా మయూరి అని కేకేసి పిలిచింది. నెమలి అప్పుడు నెమ్మదిగా నిద్రలేచింది. బయటకు వచ్చి కాకిని చూసి కతుక్కుమంది. అప్పటికే తెల్లవారే, చాలా సమయం గడిచిపోయింది. మృగరాజు నీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆలస్యంగా వచ్చిన మయూరిని చూసి మృగరాజు అసహనానికి లోనయ్యాడు. కానీ ఇది సందర్భం కాదు అని, నీ నాట్యంతో అందరినీ అలరించు. మయూరి నాట్యం ప్రారంభించింది. కానీ తను ఆలస్యంగా రావడంతో మృగరాజు ఏమంటాడో అనే భయం ఆవహించడం వల్ల సరిగ్గా నాట్యం చేయలేకపోయింది. గులుతో బిత్తర చూపులు చూసింది. మృగరాజుకు చాలా కోపం వచ్చింది. కాకి మృగరాజు వద్దకు వెళ్లి తనకు దారిలో మయూరి చెప్పిన విషయం చెప్పింది. వెంటనే ఆ కుందేలును ఇక్కడికి రమ్మను. మృగరాజు నిన్ను రమ్మన్నారు. మయూరి నిన్ను వేకువజామునే తనను నిద్ర లేపమని చెప్పింది కదా, నువ్వెందుకు అలా చెయ్యలేదు? మృగరాజా, నేను మాట ఇచ్చింది వాస్తవమే. కానీ నన్ను పెందలాడే నిద్ర లేపమని రామచిలుకకు చెప్పాను, అది నన్ను నిద్ర లేపలేదు. అందుకే నేను లేవలేకపోయాను, మయూరిని నిద్ర లేపలేకపోయాను. రామచిలుకను పిలుచుకొనిరా, కుందేలు నిన్ను నిద్ర లేపమని అడిగింది కదా, ఎందుకు నిద్ర లేపలేదు? మృగరాజా, నన్ను పెందలాడే నిద్ర లేపమని పావురానికి చెప్పాను, అది నన్ను నిద్ర లేపలేదు. నువ్వు రామచిలుకను పెందలాడే నిద్ర లేపలేదు ఎందుకు? మృగరాజా, నేను వేకువజామునే లేచి తెల్లవారింది రామచిలుకను నిద్ర లేపమని చెట్టు కొమ్మకు చెప్పాను. చెట్టు కొమ్మకు చెప్పడం ఏంటి, మతిపోయిందా నీకు? మృగరాజా, ఈ రామచిలుక కొద్ది రోజులుగా నాతో మాట్లాడడం లేదు. అది నా వైపు చూడకుండా కొమ్మ దిక్కు చూస్తూ నన్ను ఉదయం నిద్ర లేపమని పావురానికి చెప్పు అని అంది. అందుకే నేను కూడా కొమ్మకే ఉదయం అయ్యింది అని చెప్పి రామచిలుకను నిద్ర లేపమన్నాను. అసలు విషయం విన్న మృగరాజు, అక్కడికి వచ్చిన జంతువులు, ఇతర పక్షులు అన్నీ నవ్వసాగాయి. పావురం, రామచిలుక సిగ్గుతో తలదించుకున్నాయి. తాము స్నేహితులమై కూడా ఏదో చిన్న కారణం వల్ల మాట్లాడకపోవడం వల్ల ఇలా జరిగిందని తమలో తాము బాధపడ్డాయి. మేము పెంచుకున్న బద్ధకం వల్ల ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఇకపై చక్కగా మెలుగుతాము, మమ్మల్ని క్షమించండి మృగరాజా. ఇకపై మేము కూడా స్నేహంగా మెలిగి ఆనందంగా ఉంటాము. మీకు మాట ఇస్తున్నాను మృగరాజా. నా పుట్టినరోజు మీలో పరివర్తన రావటానికి ఉపయోగపడినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇకపై బద్ధకం విడిచి చక్కగా మెలగండి. మృగరాజు అందరినీ క్షమించి కానుకలిచ్చి పంపించింది. కథ కంచికి మనమింటికి.